హలో యువర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం అయితే చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి, అంతేకాదు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే సర్వే రిపోర్ట్ అన్నది మీకైతే అర్థమవుతుంది. సరే, మరి టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా కింజరపు అచ్చెన్నాయుడు గారు పోటీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ టెక్కలి నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 8,545,000 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 224,000 పై మాటేనమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం టెక్కలి నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. సో ఇలాంటి 175 నియోజకవర్గాలకు సంబంధించిన సర్వే రిపోర్ట్స్ అయితే మీ ముందర ఉంచుతాను. ఎవ్రీ 1 అవర్కి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీకు కావాల్సిన వీడియోస్ ఇక్కడ ఉంటాయి, అలానే మీ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించిన ప్లేలిస్ట్ అయితే ఇక్కడ ఉంటుంది. నచ్చితే కనుక లైక్ చేసుకోండి, అంతేకాదు షేర్ చేయండి. థ్యాంక్ యూ.